Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆఫీసులో సంచలన మార్పులు, కీలక అధికారులకు స్థాన చలనం. ఆంధ్రప్రదేశ్లో పరిపాలనకు సంబంధించి కేంద్ర బిందువుగా ఉంటున్న ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక మార్పు చోటు చేసుకుంది. ముందస్తుగానే ఎన్నికలకు సమాయత్తమవుతోన్న సీఎం జగన్ తన ఆఫీసులో ముఖ్య బాధ్యతల నిర్వహణకు సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డిని ఎంచుకున్నారు. అలాగే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తాజాగా కీలక స్థానాలకు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, 2 IPS అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా విధులు నిర్వహిస్తున్న కేఎస్ జవహర్ రెడ్డిని ముఖ్యమంత్రి కార్యాలయంకు బదిలీ చేశారు. జగన్కు ఇష్టడిగా పేరున్న జవహర్ రెడ్డి సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో సీఎంఓకు బదిలీ అయ్యారు. జవహర్ రెడ్డి బదిలీతో తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగాను ధర్మారెడ్డికి అదనపు బాధ్యతలు కేటాయించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం ఏఈఓగా ఉన్న సంగతి తెలిసిందే. నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణను, యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా శారదాదేవిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేశారు. మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సెర్ఫ్ సీఈఓ ఇంతియాజ్ను నియమిస్తూ ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంతియాజ్ గతంలో కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు. గతంలో టీటీడీ ఈఓగా పనిచేసిన కేఎస్ జవహర్ రెడ్డిని ఇటీవలే ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యాలయానికి బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో జవహర్ రెడ్డిని పూర్తిస్థాయి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. అలాగే ఇప్పటి వరకు అదనపు ఈఓగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయి ఈఓగా బాధ్యతలు అప్పగించింది. ఎన్నికలకు సమాయత్తమవుతోన్న వైసీపీ అధినేత తన ప్రభుత్వంలో అత్యంత కీలకంగా భావించే ఇంటెలిజెన్స్ విభాగంలోనూ గత ఫిబ్రవరిలో మార్పులకు ఆదేశించడం తెలిసిందే. ఏపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులను రిలీవ్ చేసి ఇంటెలిజెన్స్ చీఫ్గా బాధ్యతలు అప్పగించారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి అవినీతి నిరోధక శాఖ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.